డాక్టర్ గారు అర్ణ గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 3.5 నెలలు. బాబు 3 రోజులుగా ఒకవైపు పడుకుంటున్నాడు. అంత చిన్న వయసు పిల్లలు అలా ఒకవైపు పడుకోవడం వలన ఏమైనా సమస్యలు వస్తాయా? నెలల వయసు పిల్లలు ఒకవైపు పడుకోవడం మంచిదేనా? వాణ్ణి అలా వదిలేయొచ్చా లేక వెళ్ళకిలా పడుకోబెట్టాలా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అర్ణ గారు, పిల్లలు వాళ్ళ మటుకి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు పడుకునేటప్పుడు ఒకవైపుకి తిరిగి పడుకోవచ్చు. కొంతమంది పిల్లలు చాలా అర్లీగానే బోర్లా కూడా పడుకోవచ్చు. వాళ్ళు రైట్ సైడ్ పడుకున్నా లెఫ్ట్ సైడ్ పడుకున్నా అది పెద్ద ఇబ్బంది అయితే కాదు. మనం అలాగ పడుకోబెట్టకూడదు, కానీ వాళ్ళు ఆ పొజిషన్ని అడాప్ట్ చేస్తే దానివల్ల ఏ రకంగా భయం అయితే లేదు. మనం వాళ్ళని బై ఫోర్స్ మనం వాళ్ళని బోర్లా పడుకోబెట్టడానికి ప్రయత్నించకూడదు. కానీ ఆఫ్టర్ 2-3 మంత్స్ పోయాక వాళ్ళు జనరల్గా బోర్లా పడుకోవడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడుతుంటారు. సో దీనిలో ఏ రకంగా ప్రాబ్లం అయితే లేదు. ఒకవైపు పడుకోనివ్వండి, మీరు పుష్ చేయొద్దు, దాన్ని పూర్తిగా మటుకి తిప్పొద్దు, కానీ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అంటే వాళ్ళ శ్వాస, బ్రీదింగ్ ఇట్లాంటివన్నీ మరి బాగున్నాయా బాగాలేదా జస్ట్ మీరు కొద్దిగా మటుకి అబ్జర్వ్ చేయండి. దీనివల్ల ఏ రకంగా మనకి హాని అయితే ఉండదు, కానీ మీరు బోర్లా మటుకి పడుకో పెట్టించొద్దు. అందువల్ల అప్పుడప్పుడు కొన్ని మటుకి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు.